మిత్ర క్యాలెండర్ వారి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతివారం గోచార ఫలితాలు, పండగ విశేషాలు, మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేస్తున్న బ్రహ్మశ్రీ కప్పగంత సుబ్బరామ సోమయాజులు గారు జ్యోతిష్య విశారద, పురాణ భార్గవ, వాస్తుబంధు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి గారికి మా నమస్కారాలు తెలియజేస్తూ 2020 రాశి ఫలాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు మరియు బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందువలన మరెన్నో మీకు ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోగలరు. ఓం గణనాన్త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదుభిశ్రీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికి శుభోదయం. మనం 2020 సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఫలితాంశాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశంలో ఆతృతగా అందరూ చూస్తూ ఉన్నారు. సహజంగా అందరికీ కూడా గోచార ఫలితాలు తెలుసుకోవడం అనేటువంటి ఆతృత ఉంటుంది. కానీ దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి అంశం మీద ఒక ప్రత్యేకమైన దృష్టి అవసరం అనేది సూచన చేస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే, గోచార ఫలితాలు మొత్తం జాతకాన్ని మొత్తాన్ని నిర్దేశిస్తాయా అంటే నిర్దేశించవు, కానీ జాతకంలో ఒక అంతర్భాగం. మన పుట్టిన తేదీ సమయం ప్రకారంగా దశలు, అంతర్దశలు, అష్టక వర్గు వేసి వాటికి గోచారాన్ని ముడిపెట్టి ఫలితాంశాలు చూస్తే చాలా బాగుంటుంది. 2020లో ఏదైనా ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవాలి, శుభకార్య ప్రయత్నాలు చేయాలి, ఉద్యోగ మార్పులు తీసుకోవాలి, ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము చెప్పే గోచార ఫలితాలు విన్నప్పటికీ మీరు మీ జాతకాలని మీ దగ్గరలో మీకు తెలిసిన సిద్ధాంతుల ద్వారా ఈ గోచారాన్ని ముడిపెట్టి ప్రణాళిక చేసుకుని పూర్తిగా అప్పుడు ఆ జాతక భాగం అంతా కూడా పర్ఫెక్ట్గా పూర్తయినట్టు అవుతుంది. ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అష్టక వర్గంలో శని బలంగా ఉంటాడు, యోగ స్థానంలో ఉంటాడు. ఇక్కడ గోచారంలో శని యోగంగా లేకపోయినప్పటికీ కూడా ఆ జాతకుడికి మరి అష్టక వర్గంలో శని యొక్క సంచార యోగ ప్రభావం చేత మంచి ఫలితాలే వస్తూ ఉంటాయి. ఈ విధంగా శాస్త్రకారులు చక్కగా నిర్ణయం చేశారు, నిర్దేశించారు. కాబట్టి మనం ఇక్కడ నుంచి మన ప్రయాణంలో ఏది చెప్పాలన్నా కానీ ఇక్కడ గోచార ఫలితాలు తెలుసుకోవడం, వీటితో సహజమైన కొన్ని విశేషాలు తెలుస్తాయి. ఈవెంట్స్ కు సంబంధించి అంటే పెళ్లి బలానా సమయంలో ఏ అవకాశం ఉంది, ఇల్లు బలానా టైంలో కట్టుకునే అవకాశం ఉంది, అలాంటి ఈవెంట్స్ ఏవి ఉన్నాయో వాటికి మాత్రం మీ యొక్క ప్రత్యేకంగా మీ జాతకానికి ఈ గోచారాన్ని ముడిపెట్టి జాతకం చెప్పించుకోవాల్సిందే. అందువల్ల దానికి ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ ఈ సంవత్సరం ఈ 2020లో మరి శని మహాశయుడు ఆయన ధనస్సులో నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఆయన మకర రాశిలో ప్రవేశించిన తర్వాత సహజంగా అందరికీ కూడా ఏలినాడు శని ప్రభావం మొత్తం రాశి మారిన తర్వాత సిస్టమ్ మొత్తం మారుతుంది కదండి. ఆ ఏలినాడు శని ప్రభావం అనేది 24 జనవరి మకరంలో శని ప్రవేశించిన తర్వాత మకర రాశికి ఏలినాడు శని, అలాగే వెనకాల ఉన్నటువంటి ధనురాశికి ఏలినాడు శని, ఆ ముందర ఉన్నటువంటి కుంభరాశికి ఏలినాడు శని. కుంభరాశికి ప్రారంభం అవుతోంది, మకర రాశికి సంవత్సరం అంతా ఉంటుంది. అది ఇంకా 5 సంవత్సరాల పీరియడ్ అంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు శని మహాశయుడు సంచారం చేస్తూ ఉంటారు. అలాగే ధనురాశి వాళ్ళకి మూడో భాగం అంటే ఇక 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఇదే కాకుండా అర్ధాష్టమ శనిగా తులారాశి వాళ్ళకి, అలాగే అష్టమ శనిగా మిథున రాశి వాళ్ళకి ఈ శని సంచారం నడుస్తుంది. సహజంగా ఏలినాడు శని, అష్టమ శని, చతుర్థంలో ఉన్నటువంటి శని అర్ధాష్టమ శని అంటారు. వీటి ప్రభావం చేత గ్రహచారం ఇబ్బందికరం అవుతూ ఉంటుంది. ఎక్కడైనా గోచార ఫలితాలు ఉంటే ఇట్లాంటి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తాన్ని కూడా ఒక్క గ్రహమే ఆదేశించదు, నిర్దేశించదు ఫలితాలని. ఇది గమనించుకోవాలి. ఈ గోచార ఫలితాలు తెలుసుకునే వాళ్ళందరూ కూడా కారణం అందరూ భయపడిపోతూ ఉంటారు, భయభ్రాంతులు అయిపోతూ ఉంటారు. అమ్మో ఏలినాడు శనిట, కొంతమంది ఏలినాడు శని అయిపోయా, ఏలినాడు శనిలో నాకు బాగానే కలిసి వచ్చిందయ్యా, ఆ సిద్ధాంత్ గారు ఏలినాడు శని అన్నాడే, నాకేం కలిసి మీరంతా భయపడ్డారు కానీ అనేవాళ్ళు ఉంటారు. దీనికి కొంచెం మనం వర్గీకరణ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏలినాడు శని నడుస్తోంది అనేసి అన్ని రాశుల వాళ్ళు ఇబ్బంది పడతారని కూడా అనలేదు. ఇక్కడ గురువు యొక్క సంచారం, రాహు యొక్క సంచారం ఇవన్నీ కూడా చూసుకోవాలి. 7.5 సంవత్సరాల గోచారంలో శని ఒక్కడో యోగించకపోతే 7.5 సంవత్సరాలు కష్టాలు అనుభవిస్తామంటే ఆ ఏలినాడు శనికి అటువంటి ప్రభావాలు ఉన్నాయనేది దృష్టాంతాలు మనకి పెద్దవాళ్ళు కొన్ని కొన్ని అనుభవాలతో చెప్పినవి కూడా ఉన్నాయి. పరిగణనలోకి తీసుకోవాల్సిందే. కానీ ఎప్పుడైతే ఆ అష్టమదని, అర్ధాష్టమని వీళ్ళకి ఇతర గ్రహాల ప్రభావం కూడా యోగిస్తూ ఉంటుందో అప్పుడు ఆ శని మహాశయుడు యొక్క ఫలితాలు లేకపోతాయి. గోచారం చెప్పేటప్పుడు ఉన్న
తొమ్మిది గ్రహాల్లో చంద్రుడు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి మిగతా 8 గ్రహాలను ఆధారం చేసుకుని ఎప్పటికప్పుడు ఈ ఫలితాంశాలని వడగడుతూ ఉండాలి. ఇవాళ రాబోయే 2020 ఫలితాలు తెలుసుకోవడంలో ముఖ్యమైనటువంటి కోరిక ఏమిటి అంటే, రాబోయే కాలం అంతా కూడా మనం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలని దానికి ప్రణాళిక చేసుకోబోతున్నాం. ఏలి నాడు నడుస్తుంది కాబట్టి 7.5 సంవత్సరాల పాటు ఏ పని చేయకుండా కూర్చోమని చెప్తారా? ఈ మధ్యన కొంతగా మొండివాదం చేసేవాళ్ళు కూడా తయారయ్యారు. అయ్యా నీకు శని రాహులు బాగాలేదు, 2 ఏళ్ల పాటు పెళ్లి ప్రయత్నం చేయొద్దు. యుక్త వయసు వచ్చింది, ఏ వయసు జరగాల్సిన ఆ వయసు జరగాలి. దానికి శాంతి మార్గాలను ఆశ్రయించి ముందుకు వెళ్ళాలి. పుణ్యం వా ప్యథపాపరూపమపి వా కర్మార్జితం ప్రాక్ భవేత్. పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యపాపాల బేరీజు ప్రభావంగా ఇప్పుడు దశాంతర్దశ రూపంలో మనకి ఆ కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. వాటికి తెలుసుకోవడం, తెలుసుకుని శాంతి చేయించుకోవడం, ముందుకు వెళ్ళడం. యోగించే గ్రహాలు ఉన్నాయి, ఇంకా మనకి అవతల ఎక్కువగా బలాలు కావాల్సిన ఉన్నాయి. ఆ యోగించే గ్రహాలకే శాంతి ఎక్కువగా చేసుకుని ముందుకు వెళ్ళడం. ఇట్లాగ కొన్ని విశేషమైనటువంటి నిర్ణయాలు చెప్పుకుంటూ వచ్చారు, వాటన్నింటినీ కూడా పరిగణనలో తీసుకోవాలి. ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే పేరుతో మిథున రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు, ధనస్సు, మకరం, కుంభరాశి వాళ్ళు భయపడిపోయి అన్ని పనులు ఆపేసి కూర్చోవలసిన అవసరం మాత్రం లేదు. ఇక్కడ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, వాళ్ళ సమాజంలో వినపడేటువంటి అన్ని మాటల కంటే కూడా ఒక విశిష్టమైన మాట ఒకటి ఉంది. ఏమిటి అంటే, శని ఎవరి పనులు, ఎవరి ప్రాథమిక ధర్మాన్ని అనుసరిస్తూ వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళని డిస్టర్బ్ చేసినటువంటి సందర్భాలు ఎక్కడా లేవండి. మీరు ఏ జాతకమైనా చూసుకోండి, ఎంతమంది జాతకాలైనా చూసుకోండి, శనిదశ నడుస్తూ ఉన్నా, ఏలినాశ నడుస్తూ ఉన్నా, అష్టమశ నడుస్తూ ఉన్నా, అర్ధాష్టమ నడుస్తూ ఉన్నా సరే, ఆయన చాలా చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేసిన సందర్భం లేదు. ఎప్పుడైతే మన పని మానేసి పక్క వాళ్ళ పనుల్లో చేర్చుకోవడమో, మన పనుల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేయడమో, అప్పుడు ఉభయభ్రష్టత్వం పట్టిస్తూ ఉంటాడు ఆయన. ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడు, ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటూ ఉంటే కనుక ఆ శని మూలంగా ఇబ్బందులు కనబడవు. అయితే వాటి ప్రభావం ఉంటుందా అంటే ఉంటుంది. ఎట్లా ఉందంటే కొంచెం పని ఒత్తిడి పెరుగుతుంది. ఆ రోజు 6 గంటలు అక్కడ ఉద్యోగం చేస్తే చక్కగా బయటకు వచ్చేసే మనిషి ఇంకో 6 గంటో 30 గంట శ్రమ చేస్తే కానీ అక్కడ పని పూర్తి అవ్వకపోవడం, లేకపోతే పై అధికారులు కింద పనివాళ్ళు సరిగా సహకారం చేయకపోవడము, తద్వారా కొంచెం ఒత్తిడి గురవడం జరుగుతూ ఉంటుంది. ఏలినాడు ప్రభావం అంతవరకే ఉంటుంది, పూర్తిగా జీవితాలు నాశనం చేసే స్థాయిలో ఉండదు. ఆయన గురించి ఒక బ్యాడ్ రూమర్ అంతే, సంఘంలో భయపెడుతూ ఉంటారు వాటిని. అదే గవర్నమెంట్ ఉద్యోగి ఆ పని చేస్తూ పక్కన రియల్ ఎస్టేట్ చేద్దామనో, లేకపోతే ఫైనాన్స్ చేద్దామనో, ఇంకో కన్సల్టేషన్ చేద్దామనో మొదలెడితే ఇక్కడ ప్రాథమిక ధర్మం, ప్రాకృత ధర్మం ఉంటుంది కదా గవర్నమెంట్ ఉద్యోగం అనేది. ఆ గుమాస్తా గిరితో పాటు ఇవన్నీ కూడా పెట్టుకోవడం మూలంగా ఇటు ఈ పని అటు ఆ పని రెండు కలిసి ఇబ్బంది పెట్టేస్తాడు. అలాంటి వాళ్ళే జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఏళ్ళనడిసిన కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత యాక్సిడెంట్లు అవయవాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఎవరయ్యా అంటే వాళ్ళు చేయాల్సిన పనుల కంటే ఇతర పనులు చేసేటప్పుడు. అంతేగాని ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటూ, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, అది వృత్తి అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళ ప్రాకృత ధర్మంలో వాళ్ళు ఉండాలి. ఉంటే అప్పుడు మాత్రం డిస్టర్బెన్స్ మాత్రం రాదు, అది మాత్రం గమనించుకోండి. ఇక ఈ సంవత్సరం ఈ 5 రాశులకి సంబంధమైనటువంటి విషయాల్లో మరొక ముఖ్య విషయం అంటే, ఏలినాడు శనైనా అష్టమ శనైనా సరే అతి తక్కువ శాంతి మార్గాలతో సంతుష్టి అయ్యేటువంటి గ్రహం శనిగ్రహం. చాలా గొప్పగా మనకి అనుకూలిస్తారు. ఆయుష్యం, జీవనోపాయం, మరణంచి శనిశ్వరం, నారు పోసిన వాడే నీరు పోస్తాడని చెప్పి సామెత ఉంది. దానికి తగినటువంటి గ్రహమే ఈ శనిగ్రహం. ఆయన ఆయుష్ ఇచ్చాడు, ఆయుష్కి కారకుడు ఆయనే. ఆయుష్ ఇచ్చాడు కదా అని చెప్పేసి జీవనోపాధి ఇవ్వకపోతే మనిషి ఎట్లా బతుకుతాడు? అందువల్ల జీవనోపాధి కారకుడు కూడా శని అయి ఉన్నాడు. అటువంటి గొప్పదైనటువంటి ఆ శనేశ్వర గ్రహాల యొక్క ప్రభావం చేత ఇప్పుడు ఈ రాబోయే 2020 సంవత్సరం, అలాగే ఇతర గ్రహాల యొక్క సంయోగం ఇవన్నీ ఎట్లా ఉన్నాయో కూడా చూద్దాం. ప్రతి నెలలోనూ కూడా బుధుడు, శుక్రుడు, రవో ఎవరో ఒకళ్ళు అనుకూలిస్తే ఉంటారు. ఆ అనుకూలించే గ్రహాల యొక్క సంచార ప్రభావం కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తే కనుక భయభ్రాంతులు కాకుండా మనం సుఖంగా జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఈ జ్యోతిషాస్త్రం గోచార ఫలితాలు, వార ఫలాలు అనేవి మనుషుల్ని భయపెట్టడానికి కాదు, వాళ్ళని కార్యోన్ముఖులను చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక యోగించిన. ఇక్కడ గురువు ఆయన అతిచారం చేత మకర రాశిలోకి ముందుకొచ్చి సహజంగా ఒక సంవత్సరం పాటు ఒక చోట ఉండిపోవాల్సిన గురువు. ఆయన అతిచారం అంటే కొంచెం స్పీడ్ మూమెంట్ వచ్చి ఆయన ఒకసారి మకరంలోకి రావడం, మళ్ళీ వక్రించి వెనక్కి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు ధనసులో ఉండడం, మళ్ళీ అక్కడి నుంచి మకరంలోకి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆయన యొక్క సంచార ప్రభావం ఇదంతా కూడా. ఆయన ఈ ఉగాది వెళ్లేంత వరకు కూడా ధనసులోనే ఉన్నారు. ఆయన మకరంలోకి మారింది ఎప్పుడంటే వైశాఖ మాసం సుమారుగా ఏప్రిల్ చివరిలో. ఈ ఏప్రిల్ చివరిలో మకర రాశిలో ప్రవేశించినటువంటి గురువు మరి కొన్నాళ్ళ పాటు అక్కడే సంచారం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వక్రించి వెనక్కి వచ్చి ఆయన ధనస్సులో సంచారం చేసే అవకాశం వస్తుంది. ఈ విధంగా గురువు యొక్క సంచార ప్రభావాన్ని మనం చూసేటప్పుడు మకరంలో ఉండే ఫలితాలు ఏంటి, ధనస్సులో ఉండే ఫలితాలు ఏంటి అంటే ఏప్రిల్ దాకా అనేది అన్వయం చేసుకోవాలి. ఏప్రిల్ దగ్గర నుంచి మళ్ళీ ఆయన మకరంలోకి వచ్చాడు. మకరంలోకి వచ్చినటువంటి అదే గురువు కొన్నాళ్ళ పాటు అక్కడే ఉంటూ సుమారుగా ఆగస్టు చివరిలో మళ్ళీ ఆయన ధనస్సులోకి వచ్చే అవకాశం ఉంది. ఆగస్టులో ధనస్సులోకి వచ్చినటువంటి వాడు మళ్ళీ ఆయన నవంబర్ దాకా కూడా ధనసులోనే ఉంటారు. నవంబర్ తర్వాత ఆయన నవంబర్ చివరిలో మళ్ళీ మకరంలో ప్రవేశించే అవకాశం వస్తుంది. ఇక రాహుకేతుల ప్రభావం చూస్తే రాహుకేతులు సుమారుగా అక్టోబర్ చివరి దాకా కూడా అక్కడ మిథునంలో ఉండి అక్టోబర్ చివరిలోనే వాళ్ళు
వృషభరాశిలో ప్రవేశించే అవకాశం. ఈ గ్రహాల యొక్క ప్రభావం చూద్దాం ఇప్పుడు. మేషరాశి, మేషరాశి వాళ్ళకి రాబోయే 2020 సంవత్సరం అంతా కూడా శుభ పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. పక్కనే ఇబ్బందికరమైనటువంటి ఘటనలు కూడా సంచారం చేసే అవకాశం వస్తుంది. ఈ మేషరాశి వాళ్ళకి ప్రధానంగా తెలివితేటలు ప్రతి అంశంలోనూ కూడా ప్రదర్శించడానికి అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం. అలాగే వీళ్ళు వాళ్ళ వ్యవహారాలన్నింటినీ కూడా సానుకూలంగా నడుపుకునే ప్రయత్నంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఆనందంగా జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో గతం నుంచి ఉన్నటువంటి సమస్యలకి కొంచెం ఒత్తిడి తగ్గే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూల స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఈ సంవత్సరం ఈ వృత్తి విషయాల్లో గత సంవత్సరం కంటే కూడా ఒక అడుగు లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూనే ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. మానసికంగా తరచుగా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ విషయంలో కూడా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంలో చాలా మటుకు సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా సమస్యలను పరిష్కరించుకోవడంలో మీకు ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు సహకారం చేసే అవకాశం వస్తుంది. ఈ ఆరోగ్య విషయంలో గతంలో ఉన్న సమస్యలు ఈ సంవత్సరం మంచి వైద్యం ద్వారా పరిష్కరింపజేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఈ ఆరోగ్య విషయంలో ఉన్న సమస్యలు కానీ, కుటుంబ విషయంలో ఉన్న సమస్యలకు కానీ, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి సమస్యలకు కానీ మీకు చక్కటి స్నేహపూర్వకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి మిమ్మల్ని ప్రత్యేకంగా ముందు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. ఆల్రెడీ మీకు పరిచయస్తుల్లోనే ఆ వ్యక్తులు ఉండుండొచ్చు. వాళ్ళ ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీరు విజయ పరంపర సాగిస్తూ ముందుకు వెళ్ళి కొంచెం లాభదాయకమైన ఫలితాంశాలతోనే కరెక్షన్ చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇట్లాంటి వాటి విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త అధికంగా పాటించాలి. కారణం ఏంటంటే వీటిల్లో ధన వ్యయం బాగా జరగడం కానీ, మోసపూరితమైన వాతావరణం దాగి ఉండడం కానీ, మిమ్మల్ని ప్రత్యేకించి ఇబ్బందుల్లో ఇరికిచ్చేటువంటి వ్యక్తులు, సమస్యల్లో ఇరికిచ్చే ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు కూడా మీ పక్కనే ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తతో ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. ప్రధానంగా ఈ మేషరాశి వాళ్ళు ఈ 2020 సంవత్సరం అంతా కూడా అవకాశాన్ని పురస్కరించుకుని శివారాధన బాగా చేస్తుండడం, దక్షిణామూర్తి స్తోత్రం బాగా చేస్తుండడం ఇవన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ శాంతి మార్గాల్లో అనేక మార్గాలు చాలామంది చెప్తూ ఉంటారు. అన్నీ కరెక్టేనా అంటే అన్నీ కరెక్టే, కాదనని లేదు. కారణం ఒక్కొక్క గ్రహానికి అనేక రకాలైనటువంటి అంశాలు శాంతి మార్గాలు చెప్పండి. శనీశ్వరుడు ఉన్నారనుకోండి, శివారాధన, ఆంజనేయ స్వామివారి పూజ, వెంకటేశ్వర స్వామివారి పూజ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. మరి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దేవతామూర్తిని మనం చెప్పుకుంటూ వస్తాం. ఇంకో ఆయన కూడా చెప్పారు కదంటే అది కరెక్టే, ఇది కరెక్టే, రెండింటిని కాదనడానికి మాత్రం వీల్లేదు. అలాగా ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు కూడా ఈ 2020లో బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా గతం కంటే మంచి అనుభూతి లాభాలు పొందే అవకాశం వస్తుంది. స్థానజల ప్రయత్నాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, అలాగే ప్రమోషన్ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకుంటే కనుక మీకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం మీకు వెనకాలే ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇది గమనించుకుని ముందుకు వెళ్ళమని చెప్పి సూచన చేస్తున్నాం. వృషభరాశి, ఈ వృషభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2020లో చాలా విచిత్రమైనటువంటి అనుభూతులు ఎదురవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం చివరి సెకండ్ హాఫ్ అంతా కూడా బాగా ఒత్తిడిగా సంచారం చేసే అవకాశం వస్తుంది. కానీ ప్రారంభం నుంచే కొన్ని మంచి మార్పులు కూడా ప్రారంభమవుతాయి. విభేదాలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మీకు జాయింట్తో చేసినటువంటి వ్యాపారాలు కానీ, అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కానీ, లేకపోతే మరి కుటుంబ వ్యవహారాల్లో కానీ మీకు కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఏవైతే ఇప్పటిదాకా ఎదురైనాయో అవన్నీ కూడా క్రమంగా 1 బై 1 క్లియర్ అయ్యే అవకాశాలు వస్తూ ఉంటాయి. అలాగే మరి ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక విషయాల్లో కూడా కొంత మార్పులు వచ్చే అవకాశం ఉంది. అష్టమ గురువు సంచారం అనేటువంటి పేరుతో మరి ధనస్సులో ఉన్నప్పుడు గురువు అనుకూలించడం కానీ, అదే గురువు ధనకారకుడు కుటుంబకారకుడు అయి మకర రాశిలో కూడా ఎక్కువగా సంచారం చేశారు. ఈ సంవత్సరం అంతా కూడా సుమారు 6 మాసాలు 5 మాసాల పైన ఆయన సంచారం చేశారు. ఇది ప్రత్యేకం కావాలని చేకూరినట్టుగా ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండాల్సిన గురువు అతిచారం వచ్చి ఆయన ముందుకి వెనక్కి ప్రయాణం చేయడం మూలంగా, మకరానికి ధనుస్సుకి ప్రయాణం చేయడం మూలంగా, మకరంలో కూడా ఎక్కువ కాలం ఉన్న కారణంగా
ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వృషభ రాశి వాళ్ళకి మంచి మార్పులు చేకూరే అవకాశం వస్తుంది. ఇక అష్టమ శని తొలగిపోతున్న కారణంగా ఫ్రెండ్స్తో కానీ కుటుంబంలో కానీ ఉన్నటువంటి స్నేహపూర్వకమైన వాతావరణం దెబ్బతినటువంటి అంశాలు ఎక్కడెక్కడైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సందర్భంలో వృషభ రాశి వాళ్ళకి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మంచి జీవనం సాగే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కూడా తోటివారితో కానీ అలాగే మీ పై అధికారులతో కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగి మీరు మళ్ళీ పునః మంచి జీవనం వైపు ప్రయాణం సాగించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా శుభ పరిణామాలతో కూడుకున్న ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. శుభకార్య ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకు కూడా మకరంలో గురువు ఉండగా ఆల్మోస్ట్ ఏప్రిల్, మే, జూన్, జూలైల్లో పనులు వేగమై శుభవార్తలు అందే అవకాశం వస్తుంది. కొంతకాలం ఇబ్బందులు పడే అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తెలివిగా సరిచేసుకునేటువంటి అవకాశాలు కూడా వస్తాయి. తద్వారా సమస్యలను పరిష్కరించుకుంటూ లాభదాయకమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో కొత్తగా లాభదాయకమైన ఫలితాలని ఎక్స్పెక్ట్ చేయదు. కానీ మొత్తం మీద గతం కంటే కూడా శుభ సంబంధమైనటువంటి ఫలితాంశాలతో సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి యోగాలు ఈ యొక్క రాశి వాళ్ళకి బాగా చేకూరే అవకాశం వస్తుంది. మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మానసికంగా ఒత్తిడి బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. శారీరకంగా కూడా శ్రమయుక్తమైనటువంటి జీవనం, ప్రధానంగా డబ్బులు అవసరం తగిన విధంగా అడ్జస్ట్ అవ్వకపోవడం అంత ఒక సమస్య. మీరు ఎవరికైనా సరే డబ్బులు చేపదులుగా ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోవడం కష్టమవుతుంది. మీకు అవసరానికి ఏదైనా డబ్బులు కావాల్సి వస్తే వాటిని పొందే ప్రయత్నంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మిథున రాశి వాళ్ళకి మానసికమైనటువంటి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించకపోతే ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఎక్కువయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి ఇక్కడ మిథున రాశి వాళ్ళు గోచార ఫలితాలు తెలుసుకోవడం కంటే కూడా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. స్నేహభావంతో సంచారం చేయాల్సినటువంటి మిథున రాశి వాళ్ళు ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఆ స్నేహభావం చెడే అవకాశం వస్తుంది. తద్వారా కొంచెం సమస్యలు బాగా ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో వైఫల్యాలు బాగా కనబడుతున్నాయనేటువంటి భావన బాగా పెరుగుతుంది. కానీ వైఫల్యాల కంటే కూడా జాగ్రత్తలు అధికంగా తీసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందికరమైన వాతావరణం తప్పనిసరిగా వస్తుంది. అందువల్ల 2020లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. అలాగే భార్యాభర్తల మధ్యలో కలహాలు పెరిగే అవకాశం వస్తుంది. నమ్మకంతో కూడుకుని చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అక్కడ నమ్మకానికి మోసపూరితమైన వాతావరణం తోడై ఇబ్బందికరమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం వస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, అలాగే ఇతర వ్యవహారాల్లో కానీ ఈ 2020లో రాహు యొక్క సంచార ప్రభావం అన్నింటిలోనూ కూడా మోసపూరితమైన ఫలితాలని దగ్గర చేర్చే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి సూచన చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు తొందరపాటు ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారో, తొందరపాటు వ్యవహారాలతో ముందుకు వెళ్తూ ఉంటారో, అప్పుడు ఈ మిథున రాశి వాళ్ళకి ఇబ్బందులు బాగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా రాహువు, కేతువు, కుజుడు, శని ఎక్కువ కాలం మీకు వక్రీకరించి ఇబ్బందికరమైనటువంటి సమస్యలను సృష్టిస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ గ్రహాలకు వీలైనంత వరకు శాంతి అర్థం రోజు కూడా మీరు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం, ఇంకా కుదిరితే ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయడం అనేది చాలా అవసరం. అలాగే ఉద్యోగ విషయంలో ప్రమోషన్ రాకపోయినా కంగారు పడాల్సిన అవసరం ఉంది. కానీ స్థానచలన ప్రయత్నానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేసుకోకపోతే మీకు అనుకూలం లేని ప్రాంతానికి మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లాల్సి వస్తుంది. అది కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. చికాకుల్ని కలగజేసేదిగా ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని మీరు ఈ రాబోయే కాలం అంతా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి, 2020 అంతా కూడా తగు జాగ్రత్తతో సంచారం చేసుకుంటూ ఉండమని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మీ కింద పనిచేసేటువంటి వర్కర్స్ ద్వారా కూడా ఇబ్బంది వచ్చే అవకాశం వస్తుంది. సహజంగా మీకంటే కూడా తక్కువ స్థాయిలో వాళ్ళ వలన ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది ఈ మిథున రాశి వాళ్ళకి. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు ఏ సందర్భంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు చేయలేక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణానికి కూడా దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీకు పెద్ద పెద్ద పరిచయాలైనటువంటి అంశాలని పక్కన పెట్టి ఆ పెద్ద పెద్ద పరిచయాలతో కూడా వాటిని మీ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం చెప్పి ఏ విధంగా
ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశంలో గురు తుల్యులైన వాళ్ళ ద్వారా మీరు సలహాలు సూచనలు పొంది వాటిని అమలు చేస్తూ ముందుకు వెళ్తే కనుక చాలా మటుకు చెడు ఫలితాలు దూరం చేసుకునే అవకాశం వస్తుంది, మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ 2020లో తరచుగా మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఏ పని ప్రారంభం చేయాలన్నా కానీ ఈ పని ప్రారంభం చేసాము ఇది అనుకూలిస్తుందో లేదో, ఈ కార్యక్రమం మనకి లాభించకపోగా ఇబ్బందులు కలగజేస్తుందేమో, ఈ పనిలో మనం ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేటువంటి సమస్య, పని చేస్తే ఒక రకమైనటువంటి ఇబ్బంది, పని చేయకపోతే ఒక రకమైన ఇబ్బంది, ఈ విధంగా మొత్తం మీద ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా విచిత్రమైన సమస్య ప్రారంభమై అన్ని కోణాల్లోనూ అన్ని విషయాల్లోనూ కూడా ఈ సమస్య వెంబడించే అవకాశం కనబడుతూ ఉంది. అలాగే ఇదే కర్కాటక రాశి వాళ్ళకి మరి కుటుంబ వ్యవహారాల్లో శుభ సంబంధమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో తరచుగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉంటే కనుక బాధ్యతతో కూడుకున్నటువంటి వ్యక్తులు మీకు పార్ట్నర్స్గా ఉన్నా లేదా మీ కుటుంబంలో వ్యక్తులు మీకు బాధ్యతగా వ్యవహరిస్తున్నా ఈ ఉద్యోగ విషయానికి వ్యాపార విషయానికి సంబంధించినటువంటి కష్ట సుఖాలని కూడా చర్చ చేసి వాళ్ళతో వాళ్ళకి బాధ్యత అప్పచెప్పడం కానీ లేదంటే కనుక కొన్ని పనులు మీరు స్వయంగా చేయడం కానీ ఇలాంటి నిర్ణయాలతో కనుక ముందుకు వెళ్తే మీకు సుఖంగా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. లేకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం వస్తుంది. ఆర్థిక వెసులుబాటు సరిగా ఉండదు. ఏదైనా ఒక ఖర్చు అనుకుంటే ఆ ఖర్చుకి ఆ సమయానికి మీకు డబ్బు చేకూరకపోవచ్చు. ఒక్కొక్కసారి డబ్బు చేకూరినప్పటికీ కూడా వాటిని మనం సానుకూలంగా సద్వినియోగపరచుకోలేకపోవచ్చు. దీనితోడు ఈ వ్యయరాహువు, షష్ఠ గురువు, సప్తమ గురువు, అలాగే అష్టమంలో సప్తమంలో సంచారం చేసేటువంటి శని, వీళ్ళ యొక్క ప్రభావం చేత ఏదో తెలియని భయాందోళన కూడా వెంబడిస్తూ ఉంటాయి. ఎవరైనా నన్ను ఇబ్బంది పెడతారేమో, నా పై అధికారుల ద్వారా ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఏదైనా సమస్య ఉత్పత్తి అవుతుందేమో, నేను సమస్యలు దాటగలనా లేదా, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క రాశి వాళ్ళకి ఏర్పడే అవకాశం ఉంది. అవకాశం కుదిరితే కనుక ప్రతినిత్యం దుర్గా సప్తశిలోకి పారాయణ చేసుకోవడం మంచిది. అలాగే శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం, ఆంజనేయ స్వామివారికి కూడా అర్చన చేయడం చాలా మంచిది. శనిదోషం బాగా ఉన్న కారణంగా ఈ శనివారం నాడు లేదా ప్రతిరోజు కూడా మరి శనికి అలాగే మరి శాంతి చేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పి సూచిస్తున్నాం. అలాగే దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు కనుక ఏమైనా ఉంటే వాటిని అమలు చేసే ప్రయత్నంలో కానీ వాటి ద్వారా కొన్ని కొన్ని వ్యవహారాలు చేసే ప్రయత్నంలో కానీ తగు జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు కొన్ని సమస్యల్ని గోప్యంగా అట్టబెట్టుకోవడం మంచిది. అందరి దగ్గర బాహాటంగా మాట్లాడడం కూడా మంచిది కాదు. మీ కార్యక్రమాలని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కానీ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా పాటించకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం వస్తుంది. మీ జాతక ప్రభావంలో కూడా ఈ గ్రహాల యొక్క సంచారం ఇట్లాగే ఉండి ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు కొంచెం చికాకులు బాగా పెరిగే అవకాశం వస్తుంది. అదృష్టవశాత్తు ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో మరి గురువు కొన్నాళ్ళు అనుకూలించడం, ఆ తర్వాత కొన్నాళ్ళు గురువు అనుకూలించకపోవడం మూలంగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కాలం ఈ ఆర్థిక సమస్యల్లో కానీ కుటుంబ సమస్యల్లో కానీ పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులయ్యి ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. అవకాశం కుదిరితే కనుక రోజు ఈ ఆంజనేయ స్వామివారికి శ్రీరామ శరణమ్మ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశిలోకి లక్ష్మీ నృసింహ కరావలమ స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల మంచి చేకూరే అవకాశం వస్తుంది. అలాగే ఈ సంవత్సరం ఎవరి వ్యవహారాలను కూడా మీరు సహకారం చేద్దామని కానీ మంచి ధోరణితో కానీ మీరు ప్రవేశించొద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన 2020లో ప్రత్యేకమైన జాతర పాటించమని చెప్పి సూచిస్తున్నాను. సింహరాశి. సింహరాశి వాళ్ళు గొప్ప అదృష్టం ఉందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా సింహరాశి వాళ్ళకి రాహు యొక్క సంచార అనుకూల ప్రభావం బాగా పనిచేసి తెలివిగా, ఓర్పుగా, ధైర్యంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయం సాధించుకోవాలనేటువంటి కోణంతో ముందుకు వెళ్ళి అభివృద్ధి పథంలో ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం బాగా కనబడుతుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో మీరు కొంతకాలం ఇబ్బంది పడ్డా కొంతకాలం సత్ఫలితాలను పొందే అవకాశం వస్తుంది. ఆ సత్ఫలితాలు రావడం కోసమే దైవ ప్రార్థన చేసుకోవడం మంచిది. అలాగే ఈ ఉద్యోగ వ్యాపార విషయాలకు కూర్చునే ప్రదేశంలో మీరు అవకాశాన్ని పురస్కరించుకుని మీరు స్వయంగా అక్కడే ఉండి గణపతి అష్టోత్రం పారాయణ చేసుకోవడం అనేది కొంతవరకు మంచి ఫలితాలను ఇచ్చేదిగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతం శని సంచారం అనుకూలం అవడం, ఈ శని సంచారం అనుకూలంతో పాటు కొన్నాళ్ళు గురువు యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉన్న కారణంగా ఉద్యోగ వ్యాపార విషయాలతో పాటు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం. ముఖ్యంగా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. ఇది చాలా గొప్ప అనుభూతి అండి. ఈ సంవత్సరం ఏదైనా సరే ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయం ఏర్పడినా,
దాన్ని తట్టుకోగలని అనేటువంటి ధైర్యం కూడా పక్కనే ప్రయాణం చేస్తుంది. దాని కారణం చేత అన్ని రకాలైనటువంటి వ్యవహారాల్లో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, విదేశీ నివాసపరమైన ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో, కోర్టు వ్యవహారాల్లో, రుణ వ్యవహారాల్లో అన్నింటిలోనూ కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా కొంచెం డబ్బు ఖర్చు బాగా పెట్టినా అక్కడి నుంచి లాభదాయక ఫలితాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతం ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహచారాన్ని బాగా దృష్టిలో పెట్టుకుంటే మీ యొక్క ఆరోగ్య స్థితి మీద కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్త పాటించే అవకాశం వస్తుంది. తద్వారా ఇంకా సమస్యలను దూరం చేసిన అవకాశం వస్తుంది. ముఖ్యంగా మీరు మంచి జీవనం చేస్తూ పక్క వాళ్ళు కూడా మంచి జీవనానికి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేటువంటి సూచన కూడా ఇచ్చే అవకాశం వస్తుంది. క్రమక్రమంగా రోజు కూడా వీళ్ళకి అనుకూల స్థితి పెరుగుతుంది. షష్టంలో గురువు ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండాలి, కాకపోతే మిగతా గ్రహాలకు సంచారం అనుకూలంగా ఉంది కదా. అందువలన ఈ సింహరాశి వాళ్ళు ఈ షష్టగ్రహ సంబంధమైనటువంటి దోషాలను కూడా తొలగించుకుని మంచి జీవనం చేస్తూ మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థికం, ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో మీరు చక్కగా తెలివిగా, ఓర్పుగా, నేర్పుగా ప్రదర్శించి అన్ని విధాలా కూడా సమస్యలను సరిచేసుకుంటూ ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఇక్కడ కుటుంబ విషయాల మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు చేకూర్చాలి. కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క ప్రమేయానికి అవకాశం ఇవ్వకుండా ముందుకు ఉంటే చాలా లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కన్యారాశి, ఈ కన్యారాశి వాళ్ళకి ఒక కొత్త అనుభూతి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా ఇబ్బందికరమైన ఘటనలు ఎదురైనాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో 2020లో ఈ కన్యారాశి వాళ్ళకి మరి విశేషమైన లాభాలు చేకూరే అవకాశం ఉందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. గతం నుంచి వచ్చిన సమస్యలకి పరిష్కారం లభిస్తాయి, వాటి తెలివిగా సరిచేస్తారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా మంచి వైద్యం లభిస్తుంది, కాస్త ఉత్సాహంగా సంచారం చేసే అవకాశం కనబడుతుంది, ఆర్థిక సమస్యలు తీరే అవకాశం కూడా ఉంటుంది. దైనందిన కార్యక్రమాలను కూడా చక్కగా సవ్యంగా నడవడం, కుటుంబ వ్యవహారాల్లో అందరూ కూడా సహకారం చేయడం, నేను విజయం సాధిస్తాను, నేను లాభదాయకంగా సుఖంగా కాలక్షేపం చేస్తాను అన్నటువంటి ధీమాతో మరి ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం రాబోయే కాలం అంతా కూడా ఉత్సాహకరమైనటువంటి, ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పడానికి అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మంచి ఫలితాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఈ రాబోయే కాలంలో గ్రహచారం ఇతర గ్రహాలనే రవి, శుక్ర, బుధ, కుజ వీళ్ళు కూడా అధిక కాలం యోగిస్తున్నారు ఈ 2020లో. అది గొప్ప అనుభవం అండి. తద్వారా కన్యారాశి వాళ్ళు అన్ని విధాలు కూడా సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది, భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది, కుటుంబం, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నం, అలాగే గత సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవడం, కొత్త కొత్త ప్రయోగాలు చేయడం, పిల్లల అభివృద్ధి వార్తలు, శుభకార్య ప్రయత్నాల్లో సక్సెస్ రేట్ పెరగడం, పుణ్యకార్య ప్రయత్నాల నిమిత్తంగా ప్రయాణాలు చేయడం, అలాగే మీ ఇష్టమైనటువంటి ప్రజల్ని అంటే బంధువులు కానీ మిత్రులు కానీ కలుసుకోవడం, వాళ్ళ ద్వారా కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండడం, ఇలాగా చాలా అభివృద్ధి వార్తలు ఉంటారు. ఆర్థిక లావాదేవీల్లో కూడా డబ్బు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి చేయకుండా సర్లేవయా, నీకు అవసరమైనప్పుడు సర్దుమాటు అయినప్పుడు అనేటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వడం, ఇలాంటి ఎన్నో మంచి విషయాలు ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి రాబోయే 2020లో ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఆ కారణం చేత ఈ కన్యారాశి వాళ్ళు అన్ని విధాలు కూడా సుఖంగా కాలక్షేపం చేస్తారని చెప్పడానికి అవకాశం కనబడుతోంది. నిత్యం ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా సమస్యా పరిష్కారాల మీద కనుక దృష్టి కేంద్రీకరణ చేస్తే ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. రాబోయే 2020 అంతా కూడా మీకు విశేషమైనటువంటి లబ్ధి చేకూరే అవకాశం వస్తుంది, సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. సదా ఆరోగ్యంగా ఆనందంగా కాలక్షేమం చేస్తూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. నాకు ఇంకా మంచి ఫలితాలు కావాలి అనేటువంటి భావన అందరికీ సహజంగా ఉంటుంది కదా, అటువంటి భావన ఉన్నటువంటి కర్కాటక రాశి ఈ కన్యారాశి వాళ్ళు ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో జగదమ్మని ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదమైనటువంటి లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసుకోవడం, అలాగే గరికతో గణపతిని అర్చన చేయడం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. తులారాశి, ఈ తులారాశి వాళ్ళు కూడా ప్రస్తుతం ఒక మాటలు చెప్పాలంటే కొంచెం మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం వస్తుంది. పరిపూర్ణమైనటువంటి లాభాలు కాదు, అలానే నష్టాలు కాదు. భయపడవలసిన అవసరం ఉందా అంటే భయపడవలసిన అవసరం లేదు, కానీ ప్రతి కోణంలో ప్రతి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాల్సిన అవసరం మాత్రం కనబడుతుంది. ఏమిటంటే ఎందుకు అలాగా అంటే నవమ రాహు ఆయన అష్టమంలోకి రాబోతున్నాడు. చివరిలో సంవత్సర అంత్యంలో ప్రస్తుతం గురువు యొక్క సంచారం అనుకూలంగా లేదు, పంచమంలో ఉంటాడు, పెద్దగా యోగించే అవకాశం కనబడదు. అలాగే మరి ఈ తులరాశి వాళ్ళకి శని సంచారంలో కూడా అనుకూల స్థితి తగ్గుతోంది. గురువు పెద్దగా యోగించే అవకాశం కానీ ఇబ్బంది మాత్రం పెట్టాడు. ఆర్థిక లావాదేవీలు పరిపూర్ణంగా
ఇబ్బందికరంగా ఉండవు కానీ అనుకూలంగా మాత్రం ఉండవు. ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు. మీరు శ్రమ చేసి ఏ శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలని పొందాలి, ఈ శ్రమకి ఎంత ఫలితం రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారో అది అయ్యే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాల్లో కూడా ఆలస్యం బాగా చోటు చేసుకుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు అటెండ్ అవ్వాల్సిన టైం కూడా సరిగ్గా అటెండ్ అవ్వలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు మీ కింద పనిచేసేటువంటి పనివాళ్ళ మీద కానీ అధికారుల మీద కానీ ఆధారపడి ఈ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ నిర్ణయాలు తీసుకుంటే అవి దారి తప్పే అవకాశం వస్తుంది, సమస్యను సృష్టించే అవకాశం వస్తుంది, ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఇచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉండాల్సిన అవసరం ఎంత ఉందో, అలాగే ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, పై అధికారులు కూడా నమ్మి ఎటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టద్దు. కుటుంబ వ్యవహారాలు కూడా స్వయంగా చూసుకోండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవడంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. సమస్యాత్మకమైనటువంటి కార్యక్రమం ఏదైనా దొరికినా, ఆర్థిక లావాదేవీలో ఏదైనా అవమానకరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశానికి సూచనలు కనబడుతున్నా, మీరు ప్రత్యక్షంలో కనుక ఎదురైతే ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారో సమస్యలు పెరిగే అవకాశం వస్తుంది. తులారాశి వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో కొత్త కొత్త ప్రయోగాల్లో కూడా అనుకూలం తక్కువగా ఉంటుంది. అలాగే అంటే కొత్త ప్రయోగాలు అంటే ఏదైనా కొత్త వైద్యం చేర్చుకోవాలి, గత సమస్యకి పరిష్కారం లభించట్లేదు కాబట్టి కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనేటువంటి ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం ఈ తులారాశి వాళ్ళకి అనవసరం అని చెప్పాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. వీలైనంత వరకు శుభకార్య ప్రయత్నాల్లో పుణ్యకార్య ప్రయత్నాల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి. తద్వారా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. శని రాహు గురువులు ముగ్గురు కూడా అనుకూలించే స్థితి తక్కువగా ఉంది కాబట్టి నిత్యం లక్ష్మీనారాయణ పూజ, గోపూజ చేసుకోవడం, అలాగే శని రాహు గురువుల యొక్క శాంతి అర్థం మీరు మీ యొక్క బ్రహ్మగారిని పిలుచుకుని చక్కగా నవగ్రహ హోమం చేసుకుంటూ ఉండండి తరచుగా. తద్వారా మీకు కొన్ని సమస్యలు తీరే అవకాశం వస్తుంది. అలాగే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆర్థిక వెసులుబాటు లేనటువంటి కన్యారాశి వాళ్ళు, ఈ తులారాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు నిత్యం నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. గోపూజ మాత్రం వదిలిపెట్టకుండా ఎక్కువ సార్లు చేయడం, తద్వారా 2020లో తులారాశి వాళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశాలు బాగా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 2020లో ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేటువంటి విశ్లేషణలో కొంచెం సమస్యాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలని కూడా అస్తవ్యస్తంగా నడుస్తుంటాయి. ప్రధానంగా మానసికంగా చికాకు దగ్గరవుతూ ఉంటారు. ఏలినాడుసరి వెళ్ళిపోయింది కదా, లాభాలు వస్తాయని చెప్పి ఎస్టిమేట్ చేస్తే వృత్తి బాగుంటుంది, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి, కానీ ఆర్థికంగా కొన్ని ఇబ్బందికరమైన ఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం వస్తుంది. అలాగే ఇక్కడ ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో నిత్యం అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ఎక్కువ కాలాన్ని ఉద్యోగ వ్యాపార విషయాల మీద దృష్టి కేంద్రీకరించి ముందుకు వెళ్ళమని సూచిస్తున్నాం. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ధనస్సులో గురువునంత కాలం కూడా మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ధనస్సులో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మకరంలో ఉన్న కాలంలో అంటే ఏప్రిల్ తర్వాత అక్టోబర్ లోపు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. మీ యొక్క ప్రభావం మీ కుటుంబ సభ్యుల మీద కానీ, అలాగే మీతో కలిసి పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళ మీద కానీ కూడా కనపడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందికరమైన వాతావరణం తప్పనిసరిగా ఎదురయ్యే అవకాశం వస్తుంది. యాక్చువల్గా మీరు జాగ్రత్తలు పాటిస్తే మాత్రం లాభాలు వస్తాయా అని అడుగుతారేమో. వృశ్చిక రాశి వాళ్ళకి గురువు కొంతకాలం అనుకూలిస్తున్న కారణంగా మరి మంచి ఫలితాలు రావడానికి అవకాశం వస్తుంది. అయితే మానసికమైన ఒత్తిడి ఈ సంవత్సరం ప్రతి పని మీద కూడా పడుతూ ఉంటుందండి. సహజంగా పని ఒత్తిడి పెరగడం, మానసికమైన ఒత్తిడి పెరగడం, కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా సహకరించకపోవడం, కుటుంబ వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవుతున్నప్పటికీ కూడా పని ఒత్తిడి పెరిగిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఆ కారణాల చేత మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం శారీరకంగా మానసికంగా కూడా కొంచెం నిస్పృహకి నిరాశకి లోనయ్యే అవకాశాలు వస్తూ ఉంటాయి. అవకాశాన్ని పురస్కరించుకుని నిత్యం ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, అలాగే సుబ్రహ్మణ్యాష్టకం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయండి. ఇంకా కుదిరితే కనుక శివాలయంలో 11 ప్రదక్షిణ చేయడం మూలంగా మీకు చాలా చక్కటి ఫలితాంశాలు వచ్చే అవకాశం. ధనురాశి, ఈ ధనురాశి వాళ్ళు ఏలినాడు నడుస్తూ ఉంది. అయితే గురుబలం బాగా అద్భుతంగా నడుస్తోంది. కేతువు రాహు యొక్క సంచారం మాత్రం అనుకూలంగా లేదు. ఈ 2020లో మానసికమైన ఒత్తిడి బాగా పెరిగే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉండవనే చెప్పాలి. ఈ ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. అయితే గురుబలం బాగుంది కాబట్టి కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కూడా పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. మానసికమైన ఒత్తిడి తీవ్రతరం తీసుకొస్తుందండి. పనులు సక్సెస్ అవుతున్నా భయమే. ఈ సక్సెస్ అవుతున్నాయంటే సక్సెస్ కి ఆనందించాలి, కానీ ఇవి ఏమన్నా మళ్ళీ ప్రమాదాన్ని సూచిస్తాయేమో అనేటువంటి భయం. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంత వెసులుబాటు తీసినటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ అవుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఇవి భవిష్యత్తుకి ఏమైనా ప్రమాదం అవుతాయేమో అనేటువంటి భావన బాగా పెరిగిపోతుంది. ప్రధానంగా ఈ ధనురాశి వాళ్ళకి శనిరాహుల యొక్క ప్రభావం బాగా మీద పడుతున్న కారణంగా నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి ధనురాశి వాళ్ళు అలా జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు ముందు జాగ్రత్త చర్యలతో సమస్యలు పరిష్కరించుకున్నా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా తగు జాగ్రత్తతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు,
కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వంటి వాటిల్లో ఈ ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు పక్కన సంచారం చేసే అవకాశం వస్తుంది. వాళ్ళు రాంగ్ రూట్ గైడ్ చేసే అవకాశం వస్తుంది, అందులో మీరు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది, తద్వారా ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. ప్రధానంగా ఆరోగ్యం మీద దృష్టి బాగా కేంద్రీకరించండి, ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి కేంద్రీకరించండి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార రీత్యా మీకు శ్రేయోభిలాషులైనటువంటి వాళ్ళతో కలహాలు సమస్యలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. ఈ ధనురాశి వాళ్ళకి ప్రస్తుతం ఈ గ్రహచారాన్ని సూచిస్తే రాహు శని ఇద్దరు కూడా అనుకూలంగా లేరు కాబట్టి నవగ్రహ హోమం తరచుగా చేసుకోవడం మంచిది. అలాగే శనికి శివారాధన లేదా ఆంజనేయ స్వామివారి యొక్క అర్చన చేసుకోవడం, రాహుకి శాంతి అర్థం మీరు ఈ సంవత్సరంలో తరచుగా దుర్గా సప్తశిలోకి పారాయణించడం మంచిది. ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా శనేశ్వరుడు యొక్క సంచారం అనుకూలం అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఏవైతే రాసులు ఉన్నాయో ఆ రాసుల వాళ్ళకి అంటే మిథునం, అలాగే తుల, ధనస్సు, మకరం, కుంభం ఈ రాశుల వాళ్ళకి శని సంచార దోషం తగ్గడానికి పిప్పలాద కృత శని స్తోత్రం అని చెప్పి ఒక స్తోత్రం ఉంటుంది. ఓణస్థ పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః శౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః. ఈ స్తోత్రం కనుక సదా పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే ఈ ధను రాశి వాళ్ళకైనా అటు మిథున రాశి వాళ్ళకైనా మరి ఈ శని రాహుల యొక్క సంచార దోష ప్రభావం, అలాగే వృశ్చిక రాశి అష్టమ రాహు యొక్క సంచార ప్రభావం, మానసికంగా అలజడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ అలజడి తగ్గాలి అంటే కూడా మీరు ఓం నమ శివాయ మంత్రంతో, శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రంతో సదా మెడిటేషన్ చేస్తూ ఉంటే కనుక ఓర్పు, సహనం, ఓర్పుగా వ్యవహరించడం ఇట్లాంటి లక్షణాలు పెరిగి కొన్ని సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. మకర రాశి, ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గొప్ప వరం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో బుధుడు యోగిస్తూ ఉంటాడు, కొన్ని సందర్భాల్లో మరి రవి యోగిస్తూ ఉంటాడు, కొన్ని సందర్భాల్లో శుక్రుడు యోగిస్తూ ఉంటాడు. ఇలాగా తరచుగా ఏలినాటి సన్ని నడుస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని చక్కగా ప్రయాణం చేస్తూ తీసుకెళ్లిపోయే గ్రహాలు పక్కనే ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. రాబోయే 2020 మొత్తంలో కూడా ఒక గొప్ప వరం మకర రాశి వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళడం. ప్రికాషనరీగా అన్ని కోణాల్లోనూ కూడా జాగ్రత్త పాటించే లక్షణాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే ధనం రాబడి విషయంలో, ఖర్చు విషయంలో మీ ప్రమేయం ఉండదండి. ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఈ యొక్క ఆర్థిక వ్యవహారాలని చక్కగా ఎస్టిమేట్ చేసేటువంటి ఫలితాంశాలు ఉండవు. అలాగే వ్యాపారస్తులు కూడా ఆ ఆర్థిక లావాదేవీలని సందర్భానుసారంగా నడుపుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం వస్తుంది. ఈ కారణం చేత మీరు చాలా జాగ్రత్తలు ఆర్థిక వ్యవహారాల మీద చూపించాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే నరాలకు సంబంధించి కానీ మానసికమైనటువంటి వ్యవహారాల్లో కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు ఈ రాబోయే 2020లో కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు. ఏమండి ఇందాక మానసికంగా ధైర్యంగా ఉంటారన్నారు కదా, అంటే అది ప్రవృత్తి. ఇక్కడ మానసిక అనారోగ్యం అనేది ఉంది, ఇది ఆ శారీరకమైనటువంటి ధర్మం. ఈ రెండుకి కూడా పొంతన లభ్యమవు. కాబట్టి ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళు గతం నుంచి సమస్యలు ఉన్నటువంటి, నరాలకు సంబంధించి, మానసికమైన సంబంధించి, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిందే. రాబోయే 2020 అంతా కూడా మీరు ప్రత్యేకంగా మీ ఇష్టదైవంతో మెడిటేషన్ చేస్తూ ఉండండి. అది మిమ్మల్ని ఆ మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా సమస్యల నుంచి బయటపడే అవకాశం వస్తుంది. అలాగే మీ యొక్క ప్రతి అంశంలోనూ కూడా ఓప్యం బాగా ప్రదర్శించాలి. కుటుంబ వ్యవహారాలైనా సరే మీలో మీరు కూర్చొని మాట్లాడుకోవడం, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ముఖ్యమైనటువంటి స్నేహితులతో మాట్లాడటం, బాహాటంగా అందరితోనూ కూడా చర్చలు చేయకుండా ఉండడం ఇది గమనించుకోవాలి. అలాగే మీరు ఈ సంవత్సరం ఎవరు మీ శ్రేయోభిలాషులు, ఎవరు శ్రేయోభిలాషులు కాదు, ఏ వ్యవహారంలో మీకు లాభదాయకమైన ఫలితాలు వస్తాయి, ఏ వ్యవహారంలో లాభదాయకమైన ఫలితాలు రావు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నంలో రాహు సంచార అనుకూల స్థితి చేత ముందుగానే గమనించగలుగుతారు. కానీ వాటికి తగ్గట్టుగా ప్రవర్తించే విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు కానీ, కొంచెం జాగరూకతతో వ్యవహరించలేకపోవడం కానీ, తద్వారా ఇబ్బందికరమైన ఘటనలకి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏమండి ఎన్ని చెప్పినా శని రాహు కుజ గురువుల యొక్క సంచార ప్రభావంతోనే ఫలితాలు కదా. అందువలన ఇక్కడ మీరు సుబ్రహ్మణ్య ఆరాధన కూడా నిత్యం చేస్తూ ఉంటే మీకు కొన్ని సమస్యలు దగ్గర కాకుండా దూరం అయ్యే అవకాశం వస్తుంది. అలాగే ఈ కాలభైరవ అష్టకం, సుబ్రహ్మణ్య ఆరాధన ఈ రెండు చేస్తూ ఉంటే కనుక మీకు ఎప్పుడు ఏ పని చేయొచ్చు, ఎప్పుడు ఏ పని చేయకూడదు అనేటువంటి అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరణ జరిగే అవకాశం వస్తుంది. తద్వారా ఎన్నో విశేషమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మకర రాశి అని చెప్పంగానే ఎవరికైనా అది ఏలినాటి సన్ని నడుస్తుందయ్యా, జాగ్రత్తగా ఉండు అనేటువంటి అంశాలు అందరూ చెప్తూ ఉంటారు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు, రాహుబలం బాగుంది. కొంతకాలం ఈ చిన్న చిన్న గ్రహాలైనటువంటి, అంటే చిన్న చిన్న గ్రహాలంటే తరచుగా మారేటువంటి బుధ, శుక్ర, రవి, కుజ సంచార అనుకూల ప్రభావం కూడా ఉంది కాబట్టి
సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టండి దృష్టి. అలాగే రుణాలు ఇచ్చిన చోట కానీ పుచ్చుకున్న చోట కానీ అవమానాలు జరిగే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ రుణ సంబంధమైన ధన సంబంధమైన ట్రాన్సాక్షన్స్లో మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రమోషన్స్కి అవకాశం లేదు. మీరు స్థానచలన ప్రయత్నాల్లో ముందుజారు చర్యలు తీసుకోకపోతే కనుక మీకు అనుకూలం లేని ప్రాంతానికి మీరు స్థానచలనం పొందాల్సిన అవసరం వస్తుంది. తద్వారా ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం ఉంది. ఇదే కుటుంబ విషయాల మీద కూడా మీకు ఫోకస్ అయ్యి చికాకును సృష్టించే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయమని చెప్పేసి మకర రాశి వాళ్ళకి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. 2020లో మీరు తీసుకునే జాగ్రత్తల ప్రభావమే మీకు శ్రీరామరక్ష అయ్యే అవకాశం ఉంది. కుంభరాశి, కుంభరాశి వాళ్ళకి శని ఏలినాడు శనిగా ప్రారంభమైంది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ఒక విశేషమైన వాక్యం ఒకటి ఉంది. మకర కుంభ తుల రాశుల వాళ్ళకి శని ఆయన యొక్క స్వక్షేత్ర ఉచ్చక్షేత్ర సంబంధం ఉంది కాబట్టి అర్ధాశ్రమ శనైనా అష్టమ శనైనా లేకపోతే ఏలినాడు శనైనా అంతగా బాధించడు అనేటువంటి మాట ఒకటి ఉంది. ఆ నేపథ్యంలో ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు కుంభరాశి వాళ్ళు. ఈ 2020లో ఎక్కువ కాలం లాభంలో గురువు సంచరిస్తున్నారు కాబట్టి సమస్యల్ని ముందుగా పసిగట్టి సమస్యల్ని పరిష్కరింపజేసుకునేటువంటి ప్రయత్నంలో కృతకృత్యులయ్యే అవకాశం కూడా కుంభరాశి వాళ్ళకి బాగానే ఉంది. అయితే తరచుగా అవయవాలు ప్రతికూలించే అవకాశం వస్తుంది, అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయంగా కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం 2020లో ఏలినాడు శనితో పాటు మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మిస్లీనెస్ అంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళని ఆశ్రయించే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలో 8 మాసాలు అనుకూలం బాగుంటుంది, 4 మాసాలు ఖర్చులు బాగా ఉండే అవకాశం వస్తుంది. ఆ 4 మాసాలు అంటే ఆ గురువు మకరంలో సంచారం చేసే 4 మాసాల్లో ఆదాయం కూడా తగ్గే అవకాశం వస్తుంది. కలహాలకి దారితీసే అంశాలు ఎన్నో గోచరమవుతూ ఉంటాయి. కాబట్టి కలహప్రదమైన వాతావరణానికి దూరంగా ఉండడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే సమస్యలను దాటే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన శ్రద్ధ అంటే ఏమిటి? ఇక్కడ మీ పనులు మీరు చేసుకోవడం. ఇందాక చెప్పా మీకు శని సంచార దోషాలు ఉంటే కనుక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే శనేశ్వరుడు ఇబ్బంది పెట్టిన ఘటనలు ఉండవు అని. కాబట్టి కుంభరాశి వాళ్ళు కూడా ఏలినాడు శని ప్రారంభమవుతుంది కాబట్టి ప్రాకృత ధర్మంతో మీరు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలోనే ఉండడం, ఏ వ్యాసంగంలో ఉన్నారో ఆ వ్యాసంగంలోనే ఉండడం, కొత్త కొత్త ప్రణాళికలు కానీ కొత్త కొత్త ప్రయోగాలు కానీ చేయకుండా ఉంటే ఉత్తమంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రమోషన్స్ వంటివి ఆశించాల్సిన అవసరం లేదు, కానీ నష్టాలు లేకుండా ఉండడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరితో మాట్లాడినా కానీ కొంచెం స్నేహపూర్వకమైన ప్రదర్శన చేసినా అవి కొంచెం వికటించే అవకాశమే ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తతో మీరు సంచారం చేయాల్సిందిగా సూచన చేస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో మీరు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం మీకు కనబడే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళు శనికి సంబంధించి పిప్పలాదకృత శని స్తోత్రం పారాయణ చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారికి రోజు కూడా శ్రీరామ శరణమ్మ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం చాలా అవసరం. అలాగే ఇక్కడ అవయవాల ప్రతికూలత ఒకటే కాకుండా చతుష్పాద జంతువులకు ఇబ్బంది రావడం, స్నేహితులతో మనఃప్రవృత్తి విభేదించడం ఇట్లాంటి ఫలితాలు కూడా ఈ యొక్క రాహు ప్రభావంగా కుంభరాశి వాళ్ళు ఫేస్ చేసే అవకాశం వస్తుంది. దుర్గా సప్తశిలోకి రోజు పారాయణ చేసుకున్నా సరే లేదా శ్రీమాత్రే నమః అనేటువంటి నామంతో మెడిటేషన్ చేసినా సరే చాలా వరకు సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. మీనరాశి, ఈ మీనరాశి వాళ్ళు అర్ధాష్టమ రాహు నడుస్తున్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత చాలా చక్కటి ఫలితాంశాలు పొందుతారు. ప్రధానంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో సక్సెస్ పొందే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. రాహు సంచార అనుకూల ప్రభావం చేత దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. సమస్యలను పరిష్కరించుకోవడంలో అలాగే కొత్త కొత్త లాభాలు పొందడంలో, మంచి జీవనం సాగించడంలో, మంచి ఫలితాలు పొందడంలో ఈ సంవత్సరం అంతా కూడా మీరు గత సంవత్సరం కంటే కూడా ఎక్కువగా కృషి చేసి లాభాలు పొందే అవకాశం వస్తుంది. గ్రహచారం అనుకూలించేటప్పుడు సమయాన్ని వృధా చేయకుండా మీ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం మీద దృష్టి కేంద్రీకరించాలి. అలాగే గ్రహచారం అనుకూలిస్తోంది కాబట్టి కొత్త కొత్త ప్రయత్నాలు కూడా ఇక్కడ కృషి చేయాలి. శుభకార్య ప్రయత్నాల్లో మీరు సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ వ్యాప